Sita? Sita! Sita, kada? నువ్వంటే ఈ గోదావరి ఈది ఈ ప్రపంచాన్ని వదిలి దూరంగా పోయి హాయిగా బతుకుదాం, లేదా ఇద్దరం గోదావరిలో మునిగి ఈ ప్రపంచాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోదాం. కమాన్, టెల్ మీ, చెప్పు, ఎన్నికలో వాడి చెప్పు. ఐఎమ్ ఎ సెల్ఫిష్ ఫెలో, ఎస్, నేను స్వార్థపరుణ్ణి, నేను మాత్రం ఒంటరిగా చావను. అందుకే ఈ పడవకి కన్నం పెట్టాను. నీ నిర్ణయం సూర్యుడు అస్తమించేలోగా చెప్పాలి. ఆ తర్వాత నువ్వు తీసుకుని ఏ నిర్ణయం అయినా సరే గోదావరిలో కలిసిపోవడం చెప్పు. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే అన్నావు, మొగుడంటూ ఉంటే నేనే అన్నావు, అన్నావా లేదా? ఇప్పుడు కాదంటున్నాను, పెళ్లి చేసుకోను అంటున్నాను. ఏమని అడుగుతున్నాను? మీ నాన్న ఒక దగాకోరు, దగుల్బాజీ. కానీ నువ్వు కట్టుకునేది నన్ను. కానీ కాపురం చేయాల్సింది ఆ కుంపలో. నీకు మా నాన్నతో పని లేదు, మా అక్కతో పని లేదు, నాకు కావాల్సింది నువ్వు. కానీ నాకు కావాల్సింది మా నాన్న. సీత, నిజంగా మీ నాన్నకి నేను నచ్చారా లేదా చెప్పు. నీకు నచ్చారా లేదా? మరెందుకు పెళ్లి జరగదు? ఎందుకు నన్ను పెళ్లి చేసుకో? సీత, నువ్వే ఆలోచించు. నీ మెళ్ళ తాళి కట్టాక తాళి తెంచేంత దుర్మార్గుడు కాదు మీ నాన్న. అందుకే ముందు నేను తాళి కడతాను. మీ నాన్న మనసు మారే వరకు నేను నిన్ను ముట్టుకోను. సీత, నువ్వు లేని జీవితం ఊహించుకోలేకపోతున్నా. సీత, నువ్వు లేకపోతే ఒక క్షణం కూడా నేను బతకలేను. సీత, నాకు నువ్వు కావాలి. సీత, సీత, నువ్వు లేని నేను బతకలేను. సీత, బతకలేను. చూడండి, వాళ్ళంతా మీకోసమే వెళ్ళిపోండి, మిమ్మల్ని చంపేస్తారు. పర్వాలేదు, నువ్వు నా పక్కన ఉంటే చావు కూడా పేరుతో సమానం. జేజే, దాన్ని తీసుకురా. ఇంతకు ముందు ఒకసారి చెప్పాను కొండపల్లి పులిమేర ఎక్కొద్దని, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను కొండపల్లి పులిమేర తొక్కొద్దు. వెళ్ళు. లేదు రత్తయ్య జేజే, ఇట్టంతో ఇరిసి పట్టకూడదు, నరికి పొగి కట్టాలి. ఇట్టంతో రగతాన్ని గోదావరి తల్లికి అభిషేకం చేయాలి. ఆగండి, ఆవేశానికి హద్దులు ఉండాలి. మనం దండించాల్సింది చావు నుంచి తప్పించుకుపోయిన ఆ కృష్ణమూర్తిని. ఈ కొండపల్లిని కష్టాల పాలు చేసి కొండ మీద ఏడు కొండల స్వామిన జేజేలు పలికించుకుంటున్న ఆ కృష్ణమూర్తిని. పెద్దవాళ్ళు చేసిన పాపాలు చిన్నవాళ్లకు శాపాలు కాకూడదు. నువ్వు వెళ్ళిపో. అయ్యా, అమ్మాయి గారు చెప్పింది అత్సరం చాలా విలువైందండి. మీరు హైదరాబాద్ లోనే ఉంటే అది వేరే విషయం. ఇంత దాకా వచ్చి ఊళ్ళోకి రాకపోవడం మాకు చాలా బాధగా ఉందండి. మీరు ఊళ్ళోకి రండి, ఆ రత్తయ్య గారి విషయం మేము చూసుకుంటాం. అది కాదు లింగయ్య, రత్తయ్య గారి సంగతి నీకు తెలీదు. కృష్ణమూర్తి గనక ఊళ్ళో అడుగు పెడితే కాలు నరికేస్తాడు. ఈయన గనక కాలెట్టాడు, ఆ నరకటం ఖాయం, నేను చావటం ఖాయం. చావరేంటి బాబాయ్, నిజంగా నాన్నను చంపడం జరిగితే రత్తయ్య ఆధిపత్యం ఆ ఊళ్ళో పోయినట్టే లెక్క, తిరిగి వాడు జైలుకి పోతాడు. అమ్మమ్మ, ఆడు జైలుకి వెళ్ళటం కోసం నువ్వు మీ నాన్నగారిని లేపేసేలా ఉన్నావే, భలేదానివే. అసలు నువ్వు మీ నాన్న మాతో పాటు కలిసి రావాలే గాని, వాడిని ఏం చేయాలో మేం చెప్తాం. ఆ రోజున నా కూతుర్ని మీకు ఇవ్వమని అడగడం కోసం మీరు నా దగ్గరికి వచ్చారు. ఈరోజు నా కూతుర్ని వేరు చేసుకోమని అడగడానికి మీ దగ్గరికి వచ్చాను. ఏంటండి మాట్లాడకుండా కూర్చున్నారు? ఆ రోజు వచ్చి అమ్మాయిని చూసుకున్నారుగా. అమ్మాయిని చూశాం,
అమ్మాయితో పాటు ఆ అబ్బాయిని కూడా చూశాం. ఆ సంబంధం వద్దనుకున్నాం. అది వద్దనుకున్నా పోయే సంబంధం కాదుగా. అంటే ఎందుకు వచ్చిన లావుడు ఉపయోగండి? మీ అమ్మాయికి అబ్బాయికి సంబంధం ఉందో తెలిసాక తెలిసి తెలిసి మా వాడి సంబంధం ఎలా ఒప్పుకుంటాడు? ఏం కూర్చోవరా, ఆవేశపడకండి అత్తయ్య గారు. ఆవేశం కాదయ్యా, నా కూతురు సీత. సీత అంటే నిప్పు. అది రామాయణంలో సీత, కొండపల్లి సీత కాదు. పెళ్లి సంబంధానికని వచ్చి ఉండకపోతే ఈ పాటికి వీడి తల తిరిగి నేల మీద పడు ఉండేది. అత్తయ్య గారు, ఈ ఉత్తరం చదువుకుని అదంతా తెగేస్తారో మీ తల దించుకుంటారో ఆలోచించుకోండి. సీత ఇప్పుడు నెల తప్పింది. సీత నేను ప్రేమించుకున్నాం. మీరు ఏ పరిస్థితుల్లో ఈ సంబంధం ఒప్పుకున్నా తర్వాత మీరే బాధపడతారు. సీత నేనే పెళ్లి చేసుకుంటాను. ఇట్లు శ్రీధర్. ఇన్నేళ్లుగా మీ నాన్న చేయలేని పని, మీ అక్క చేయలేని పని, ఆఖరికి ఆ ఊళ్ళోనే ఉన్న మేము చేయలేని పని ఒకే ఒక్క ఉత్తరంతో నూసేసి పడేశావు. శబాస్! ఏం లింగయ్య, పిచ్చి అనేకిందా నీకు? పిచ్చి నాకు కాదండి, ఈ ఉత్తరం చూసి ఆ రత్తయ్య గాడి పిచ్చెక్కి పోవాలా? ఇది మామూలు ఉత్తరం ఏంటండి? అది ఉత్తరం కాదండి, ఆ రత్తయ్య గాడి కుత్తుక కోసే ఉత్తరం. మీరు తిరిగి కొండపల్లిలో జెండా ఎగరేసే ఉత్తరం. పల్నాటి నాగమ్మ, కొండపల్లి దేవమ్మ, మాతో కలిసి రావమ్మా. రావడం కాదు, పోవడం కాదు, ఆ రత్తయ్య కొండపల్లిలో లేకుండా పోవాలి. అది నాకు వదిలేయండి. Thank you.
రాజో రాజో సరంగుడా రాజు లేనప్పుడు రాజో సరంగుడా